భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ చాచా నెహ్రూ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సాగర్ మాత జూనియర్ కళాశాల విజ్డమ్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ గోవింద బాలస్వామి అన్నారు. సోమవారం కళాశాల ప్రాంగణంలో చాచా నెహ్రూ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఫాదర్ మాట్లాడుతూ, భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి విశేషంగా కృషి చేసిన మహనీయుడు చాచా నెహ్రూ అని తెలిపారు. చిన్నపిల్లలంటే దైవంగా భావించేవారు, ప్రేమానురాగాలను పొందారన్నారు. చాచా నెహ్రూ అడుగు జాడలలో నడవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ వైఎంఆర్ ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యాయులు, కళాశాల సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా చిల్డ్రన్స్ డే కొనియాడుతున్నాం. అంటే చిన్న బిడ్డల గురించి, నెహ్రూ గారు చిన్నపిల్ల ఎందుకు ప్రేమించేవాళ్ళు, నెహ్రూ గారికి చిన్నపిల్ల అంటే ఎందుకు ఎక్కువ ఇష్టం, అందరికీ చిన్నపిల్ల అంటే ఇష్టం, కారణం చెప్పండి. చిన్నపిల్ల అంటే మనకు ఎందుకు ఇష్టం, కారణం చెప్పండి. బైబిల్ ఒక మాట ఉంది, బైబిల్లో ఏం మాట ఉంది అంటే చిన్నపిల్లల్ని నా దగ్గర రానియండి, చిన్నపిల్లల దగ్గర రానియండి. ఎందుకంటే మరి పరలోకానికి ఎవరు వెళ్తారు, ఎందుకు వెళ్తారు, వాళ్ళు ఎందుకు వెళ్తారు, వాళ్ళ కల్మషం ఉండదు, ఉచ్చులుగా ఉంటారు, స్వచ్ఛమైన మనసుతో ఉంటారు. కాబట్టి చిన్నపిల్ల అంటే అందరికీ ఇష్టం. వాడు చిన్నపిల్లల మరి చిల్డ్రన్స్ డే అంటే దాని ఉద్దేశం ఏంటంటే మన అందరం కూడా నిజమే, ఫస్ట్ మనం తల్లి గర్భాన జన్మిస్తాం, తర్వాత కొంత చిన్నారి వయసు ఉంటుంది, ఆ తర్వాత మరి ఏమంటాం 10th class దాకా ఒక వయసులో ఉంటాం, ఒక మనస్తత్వంలో ఉంటాం, ఆ తర్వాత మరి టీనేజ్, ఆ తర్వాత అడల్ట్, ఆ తర్వాత యంగ్ ఓల్డ్. ఓకే, ఏ స్టేజ్లైనా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఏ స్టేజ్ అయినా సరే, చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా కురవాళ్ళమైనా ముసళ్ళమైనా ఏ స్టేజ్లో ఉన్నా, డబ్బులు బాగా ఉన్నా లేకపోయినా, మొత్తం పలుకుబడి బాగా ఉన్నా లేకపోయినా, ఏదైనా సరే ఎవరైతే మంచి మనసుతో ఉంటారో తప్పకుండా వాళ్ళందరూ కూడా మొట్టమొదటి వాళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళు నమ్మిన వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. ఎందుకు, వాళ్ళ మాటల్లో ఉంటుంది, వాళ్ళు చేసే పని ఒకటి ఆలోచన చేస్తారు, అదే మాట్లాడతారు, అదే చేస్తారు. మంచి ఆలోచన చేస్తే మంచి మాటలు మాట్లాడతారు, మంచి మాటలు మాట్లాడితే మంచి పనులే చేస్తారు. తప్పకుండా మంచి వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది. నువ్వేదంటే ఏ
మార్నింగ్ 6కి ఏ తరవండి.